టాలెంట్ స్టఫ్ ఉంటే చాలు, ఉద్యోగం ఏదైనా మన దగ్గరికే వస్తుంది. కోట్లు కోట్లు ఇచ్చి మరీ మనకు ఉద్యోగాలు ఇస్తారు. అలా ఇప్పటికే ఎంతో మంది తమ టాలెంట్తో లక్షల లక్షల ప్యాకేజీలు తీసుకుంటున్నారు. ఇప్పటిక మన హైదరాబాదీ అమ్మాయి ఏకంగా 2 కోట్ల ప్యాకేజీతో జాక్పాట్ కొట్టింది. అందరినీ ఔరా అనిపిస్తోంది. ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కనిపిస్తున్నారు. టాలెంట్ ఎక్కడున్నా అందిపుచ్చుకునేందుకు దిగ్గజ కంపెనీలన్నీ ఎగబడుతున్నాయి. భారీగా వేతనం అందచేసి ఎగరేసుకుపోతున్నాయి. మన తెలుగు అమ్మాయి కూడా భారీ ప్యాకేజీతో అదరగొట్టింది. హైదరాబాద్ కు చెందిన దీప్తి 2 కోట్ల ప్యాకేజీతో ఔరా అనిపించింది. ఉస్మానియాలో బీటెక్ కంప్లీట్ చేసిన దీప్తి ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం తెచ్చుకుంది. దీప్తి తండ్రి ఫారెన్సిక్ విభాగంలో పనిచేస్తున్నారు. ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేసిన దీప్తి జేపీ మోర్గాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కెరీర్ ప్రారంభించింది. కోడింగ్ మీద మంచి పట్టు సాధించింది. కోడింగ్ అంటే ఇష్టంతోనే తాను సాఫ్ట్వేర్ సైడ్ వచ్చినట్లు చెప్తుంది దీప్తి. అలాగే రోజువారీ సమస్యలను పరిష్కరించడంలో టెక్నాలజీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ప్రజల జీవితాలను మార్చడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ప్రభావాన్ని చూపుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. జేపీ మోర్గాన్లో జాబు వదిలేసి కంప్యూటర్స్లో ఎంఎస్ చేసేందుకు ఫ్లోరిడా వెళ్లిన ఆమె 2021లో ఎంఎస్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత క్యాంపస్ సెలెక్షన్స్లో అదరగొట్టింది. ఈ నేపథ్యంలో దీప్తి కోసం టాప్ కంపెనీలన్నీ తీవ్రంగా పోటీ పడ్డాయి. గోల్డ్ మ్యాన్ ఛాన్స్, అమెజాన్ కంపెనీలు భారీ వేతనాన్ని ఆఫర్ చేశాయి. చివరికి 2 కోట్ల ప్యాకేజీతో ఆమె మైక్రోసాఫ్ట్లో ప్లేస్ అయ్యారు. ఫ్లోరిడా యూనివర్సిటీలో 2021లో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మైక్రోసాఫ్ట్ దాదాపు 300 మందికి ఆఫర్ లెటర్లు అందజేసింది. వీరిలో దీప్తి టాప్ ప్లేస్లో నిలిచింది. మన తెలుగు అమ్మాయి భారీ ప్యాకేజ్ దక్కించుకోవడం మనకు గర్వకారణమే కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. దీప్తి ఇంకా పెద్ద పెద్ద ఛాన్సులు కొట్టేయాలని అంటున్నారు. మరి మీరు కూడా మీ విషెస్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.